ముఖ్యమంత్రి పరువు తెలంగాణలో తీసుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పరువు దేశవ్యాప్తంగా తీసుకుంటారట, రాజ్యాంగాన్ని తిరిగి రాస్తారట. ఇదేమి సినిమా షూటింగ్ కాదు, టేక్ మంచిగా కాకపోతే మళ్ళీ రీటేక్ అంటుంది. ఏ సినిమా నవల్ కాదు ఇది. ఈయనకి రీరైటింగ్ రీడిజైనింగ్ చేసాడు బాగా షోకు. కాళేశ్వరం రీడిజైన్ చేసి 25,000 కోట్లతో అయిపోయేది 150,000 కోట్ల దాకా తీసుకుపోయాడు. ఈయన వేసుంటాడంటే ఏదో రోజు మాట్లాడతారండి. దేవుడికి విజన్ లేదు, హ్యూమన్ బాడీ డిజైనే తప్పు చేసిండు. 2 కాళ్ళు ముందరనే పెట్టిండు, 2 ముక్కులు ముందరకే పెట్టిండు, 2 కాళ్ళు ముందరకే డైరెక్షన్ ఉన్నాయి. ఒక కన్ను వెనకకుండాలి, ఒక కన్ను ముందరకుండాలి, ఒక కాలు వెనకకుండాలి, ఒక కాలు ముందరకుండాలి అని అన్న అంటాడు. ఈయన తోకుండాలి, ఒక అంధవికారమైన ముక్కు ఒక్కటి సరిపోదు, నీకు బుద్ధి లేదని అందరికీ తెలుసు. తెలంగాణ గవర్నమెంట్ కరప్షన్ లాగా భ్రష్టు పట్టడమే కాదు, ఈయన బుద్ధి కూడా భ్రష్టు పట్టింది అని అందరికి తెలుసు. ఇవాళ తెలంగాణ పరువు దేశవ్యాప్తంగా తీయకు, నీకు దేనికి అడ్డం వచ్చిందయ్యా? ఇంకోటి తెలంగాణ గీతంని కూడా ఆయన వనికిరాదు మళ్ళా రాయాలంటే అందశ్రీ గారు తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టిండి. ఇదో రోగం ఈయనకి, ఇదో కొత్తగా అన్ని రీడిజైన్లు. నేనే ఇంజనీర్ని, నేనే అతిపెద్ద రైతుని, నేనే డాక్టర్ని, కరోనాని 1,000 కోట్లు పెట్టి రాని రాని అన్న మహానుభావుడు ఈయన. ఇక ఈయన దేశ రాజ్యాంగాన్ని మళ్ళా రాస్తారట. ఈయన ముఖ్యమంత్రి గారు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోడానికి అర్హుడు కాదు. మళ్ళా ఈ మహానుభావుడట దేశ రాజకీయాలకు వస్తారట. నిన్ను చీకొట్టే రోజు తెలంగాణ సమాజం ఓటు రూపకంగా చీకొట్టే రోజు అతి త్వరలో ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సింగిల్ డిజిట్ కి పరిమితం అయ్యే టీఆర్ఎస్ పార్టీ, ఇక దేశ రాజకీయాల్లో ఈయన వస్తాడు మనం చూస్తాము. నువ్వు వస్తే గిన తెలంగాణ పరువు తీయడానికి వస్తావు తప్ప నాకేం వేరే స్కోప్ కనబడతలేదు. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడాడు. రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతాం అన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారు అన్నారు. అంతకంటే డ్యామేజింగ్ అని ఉంటుందా? సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.